అక్కడ ఉన్న అఫీషియల్స్ అడిగినాను, ఏమి ఇంత చిన్న వయసు పెన్షన్ రాలేదని అడుగుతా ఉంది అంటే, మేడం షీఈస్ ఆస్కింగ్ అబౌట్ విడో పెన్షన్ అన్నాడు అధ్యక్ష. విడో పెన్షన్ ఏంది ఈమెకు, చాలా చిన్న వయసు కదా అంటే, మేడం ఈ మార్చ్ ఇప్పుడు ఉన్న ఈ మార్చ్ ఈ నెల ఆఖరికి ఆమెకి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే మాత్రమే షీఈస్ ఎలిజిబుల్ ఫర్ విడో పెన్షన్ అని చెప్తున్నారు అధ్యక్ష. ఆమె ఏడుస్తూ చెప్పింది, అధ్యక్ష 2017-16లో పెళ్లి చేశారు మేడం నాకు, ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఆమెకు, జ్యోతి అనే ఒక బీసీ అమ్మాయి. జగనన్న అప్పుడు ముఖ్యమంత్రి అయ్యంటే మనకి మా అమ్మ నాన్నకు ఇట్లా అమ్మఒడి ద్వారా డబ్బులు వచ్చి ఉంటే ఖచ్చితంగా నాకు ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది ఆ రోజు ఆపి నాకు మంచి ఎడ్యుకేషన్ అందించి ఒక రోజు చూస్తుంటే మేడం నిజంగా నేను చాలా అంటే చాలా బాధపడతా ఉన్నాను అని ఏడ్చింది అధ్యక్ష. ఇట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ ఇన్సిడెంట్ అధ్యక్ష. చిన్న చిన్న ఆడపిల్లలు అధ్యక్ష, 1.5 ఇయర్, 2.5 ఇయర్, ఇంకొక అమ్మాయికి 4 ఇయర్స్ ఆడబిడ్డ అధ్యక్ష. ఇటువంటి భవిష్యత్తు ఎంతో మంది జ్యోతులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ఈరోజు డ్రాప్అవుట్స్ మేము తగ్గిస్తున్నాం, చైల్డ్ లేబర్ తగ్గిస్తున్నామంటే ఇటువంటి ఎంతో మంది జ్యోతులు స్కూల్కి పోతున్నారని ఒక మీనింగ్తో ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకొని రావాలి అని మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక కాలేజ్ ఉండాలి అని, కాలేజ్ ఉండాలి అని ఈరోజు కాలేజ్ని స్థాపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా మహిళా కాలేజ్ శాంక్షన్ ఇచ్చినారు. కవింగ్ అకాడమిక్ ఇయర్లో కూడా అది ఓపెన్ అవుతున్నాయని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన ద్వారా చాలా, జగనన్న విద్యాదీవెన ద్వారా 2500 క్రోర్స్ అధ్యక్ష, 205,000 క్రోర్స్. అదేవిధంగా జగనన్న వసతి దీవెన ద్వారా అప్రాక్సిమేట్లీ 2000 క్రోర్స్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వమే అధ్యక్ష. మొన్న అక్కడ టీడీపీ నుంచి ఒక వాయిస్ వచ్చింది అధ్యక్ష, ఈ జగనన్న వసతి దీవెన కరెక్ట్గా అమలు చేయడం లేదు అని ఒక చిన్న వాయిస్ వచ్చింది. పక్కలో మన కొలీగ్స్ ఏమి అని అడిగితే తల్లులు పిల్లలకి డబ్బులు ఇవ్వడం లేదు, దానికోసమే ఫెయిల్యూర్ అవుతుంది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. గాడ్ కెనాట్ బి ప్రెజెంట్ ఎవ్రీవేర్, సో హీ హ్యాస్ కెప్ట్ మదర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎంత మాత్రం చిత్తశుద్ధితో వీళ్ళు మహిళల పట్ల మాట్లాడుతున్నారు అనేది అది వాళ్ళ విజ్ఞతకే ఈరోజు వదిలేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మనము హెల్త్ గురించి మాట్లాడాలంటే అధ్యక్ష, ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఇంకొక పాయింట్ అధ్యక్ష. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు కష్టపడి పనిచేసేది కేవలం పిల్లల ఎడ్యుకేషన్ కోసమే అధ్యక్ష. ఆ ఎడ్యుకేషన్ని ఈరోజు మా జగనన్న ప్రతి ఇంట్లో కూడా జగన్ మామయ్యలాగా ఉంటూ పిల్లల ఎడ్యుకేషన్ తీసుకుంటాను, ముందుకు తీసుకొని పోతున్నాను అని ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా భరోసా ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనము హెల్త్ సెక్టార్ తీసుకుంటే అధ్యక్ష, హెల్త్ సెక్టార్ అయితే వీ హ్యావ్ డన్ వండర్స్ అధ్యక్ష. ప్రతి జిల్లాలో గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మనం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ క్రియేట్ అయితే అధ్యక్ష, ఐసీయూ బెడ్స్ లేవు, ఉన్నా కూడా చాలా తక్కువగా ఉండేది, కౌంటబుల్ అధ్యక్ష, ఆక్సిజన్ బెడ్స్ లేవు అధ్యక్ష. సో వాళ్ళు వేరే ఒక పెద్ద పెద్ద మనం డిస్ట్రిక్ట్ లెవెల్కి పోతే మాత్రమే వాళ్ళకి అటువంటి హెల్త్ ఫెసిలిటీస్ మనం చూసేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ అనంతపురం జిల్లా మనం తీసుకుంటే అధ్యక్ష, మన అనంతపురం జిల్లాలోనే దాదాపు 800 ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, 300 ఐసీయూ బెడ్స్, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కోవిడ్ ఎమర్జెన్సీ అనే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. అండ్ ద బ్యూటీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ హెల్త్ సెక్టర్లో ఏంటంటే అధ్యక్ష, గతంలో మనం చూసేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఈ ఫ్యామిలీ డాక్టర్ ఇది ఈ ఒక కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ బ్యూరోక్రాట్స్, అరిస్టోక్రాట్స్ అండ్ వెరీ రిచ్ పీపుల్ అనే ఒకరు చూసినాం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెల్లో కూడా ఈరోజు వెల్నెస్ సెంటర్ అనేది, వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ అనేది బిల్డప్ చేస్తున్నాం, అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్. ఈ రూరల్ ఏరియాస్లో ఈ వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ద్వారా అక్కడ ఒక నిర్మాణం చేసిన ఆ వెల్నెస్ సెంటర్లో మనము 24 అవర్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో వర్క్ చేయబోతున్నాం. ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న ఒక హెల్త్ కేర్ ఆమెకు ఫోన్ చేసి ఆమె వెంటనే అక్కడ పోయి ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇస్తూ ఆమె వాళ్ళందరికీ కూడా మిడ్ లెవెల్ కాదు అధ్యక్ష, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆమె అక్కడ ఉంటూ ఆమె అందరు కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఆ వెల్నెస్ సెంటర్లో క్వార్టర్స్ కూడా కట్టినాము అధ్యక్ష.
అంటే ఆమె అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో ఆ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ప్రజల్లో హ్యాపీగా ఉండాలి అని ఈ ఒక ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఒకవేళ అక్కడ కూడా అక్కడి నుంచి పైగా మనకి ఇంకా మంచి వైద్యం అందించాలంటే మన మండల లెవెల్కి పోతే అధ్యక్ష, అక్కడ కూడా కంపల్సరీగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలో కూడా 2 PHCలు ఉండాలి అనేది ఆయన ఒక భావన అధ్యక్ష. ఒకవేళ 2 PHC లేదు అంటే కూడా 1 CHC 1 PHC కంపల్సరీగా ఉండాలని ఈరోజు R&B డిపార్ట్మెంట్కి సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలా అయితే కూడా ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా ఫస్ట్ ఫేజ్ కోవిడ్, సెకండ్ ఫేజ్ కోవిడ్లో 98% రికవరీతో పాటు థర్డ్ వేవ్లో కూడా ప్రతి పంచాయతీలో కూడా మనం క్వారంటైన్తో పాటు బెడ్ ఫెసిలిటీస్ కూడా మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు కూడా వీఆర్ ఆల్రెడీ సేఫ్ విత్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, వాళ్ళందరూ కూడా అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ 4 డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, వీళ్ళందరూ కూడా వ్యాక్సినేట్ అయినారు అధ్యక్ష. ఈ ఒక నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ రినోవేషన్స్ జరుగుతూ ఉంది. మళ్ళా మన గవర్నమెంట్లో ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్కి ఏకంగా బడ్జెట్లో 15,384.26 crores ప్రవేశపెట్టి ఈ రోజుకి వైద్యానికి చాలా పెద్దపీఠం వేసిన గవర్నమెంట్, మన గవర్నమెంట్ అని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్ఆర్జీఏ స్కీమ్స్ థ్రూఅవుట్ ఇండియా 29 స్టేట్స్లో కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రతి స్టేట్లో కూడా మనం చూస్తున్నాం ఎన్ఆర్జీఎస్ అనేది యథారీతిగా జరిగిపోతూ ఉంది అధ్యక్ష. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎన్ఆర్జీఎస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రతి 40 మెంబర్స్ మహిళా జాబ్ కార్డ్ హోల్డర్స్కి, ఎవరైతే జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి 40 మెంబర్స్కి ఒక అసిస్టెంట్ని పెట్టాలంటే మన ముఖ్యమంత్రి గారు మహిళా మేటీనే పెట్టాలా అని మహిళా సాధికారత వైపు ఆంధ్రప్రదేశ్ అడుగు వేస్తూ ఉంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. గతంలో టీడీపీ హయాంలో మనం చూసినాం డ్రైల్యాండ్ హార్టికల్చర్లో కేవలం మ్యాంగోకు మాత్రమే వాళ్ళు సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేసినారు. బట్ డ్రైల్యాండ్ హార్టికల్చర్ అనేది కేవలం మామిడి కాదు, జామ, సపోటా, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మనం చేయాలని 3 ఇయర్స్లో 7 లాక్స్ కూడా ఇచ్చి సబ్సిడీ ఇచ్చి మనం డ్రైల్యాండ్ హార్టికల్చర్ని ప్రోత్సహించిన ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా హౌసింగ్ తీసుకుంటే అధ్యక్ష, ప్రతి ఊర్లో కూడా హౌసింగ్ అనేది ఒక పండగ. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణదురం అనేది చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. నా ఒక కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో మున్సిపాలిటీ లిమిట్స్లో 2,790 హౌసెస్ వచ్చింది అంటే ది ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఇంకా ఓటీఎస్ స్కీమ్ అధ్యక్ష, ఓటీఎస్ స్కీమ్ గురించి చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఓటీఎస్ స్కీమ్ అనేది ప్రతి బీదోడికి కూడా